హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్మస్ కిచెన్. ఈరోజు మనం మంచి టేస్ట్లో టమాటా బాత్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడూ టమాటా బాత్ ఉప్మా తిన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా బాగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్తో ఈరోజు చూపించిన విధంగా డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ ఈ నెయ్యి మొత్తం రవ్వలో ఇంకిపోయే విధంగా వేయించుకోవాలి. ఇలా వేగితేనే మనకి టమోటా బాత్ మంచి టేస్ట్లో రెడీ అవుతుంది. ఈ విధంగా వేయించుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిసెనగపప్పు వేసి కొంచెం చిటపట్లాడాక 1 కప్పు వరకు వేరుశెనగగుళ్ళు కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇవి ఒకసారి కలిపేసుకొని 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగును కూడా యాడ్ చేసి మంచి కలర్ వచ్చే విధంగా ఇవన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన దానిలో 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ వేయించుకుంటే మనకి బాగా వేగిపోతాయి. ఆ తర్వాత 1 అరకప్పు వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు 2 టమాటాలని సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. 1 గ్లాస్కి 2 టమాటాలు అయితే సరిపోతుంది. టమాటాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 అర స్పూన్ కలర్ కోసం పసుపు యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని మగ్గించుకుందాం. ఇలా మగ్గించుకోవడం వల్ల టమాటా ముక్కలు బాగా మగ్గిపోయి మనకి రెడీ అవుతాయి. ఈ విధంగా రెడీ అయిన దానిలో ఎసరు పోసుకుందాం. 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా మనం, 1 గ్లాస్కి 3 గ్లాసులు ఎసరు పోసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి టమాటా బాత్ రెడీ అవుతుంది. ఆ తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ ఎసరు మొత్తం బాగా కాగనివ్వాలి. ఎసరు ఈ విధంగా రోల్ బాయిల్ అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే ఉండలు కడుతుంది. నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి మనకి మ్యాక్సిమం ఉండలు కట్టదు, అయినా కూడా కాస్త కాస్త వేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు ఉడికిద్దాం. ఆ తర్వాత ఒకసారి చూసుకుందాం. చూసారు కదా, చాలా చక్కగా మనకి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికిస్తే పర్ఫెక్ట్గా మనకి టమాటా బాత్ రెడీ అయిపోతుంది. అస్సలు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగా తినేస్తారు. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది దీని టేస్ట్. డెఫినెట్గా ఈ విధంగా అందరూ ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.